నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. జానకిపురం సర్పంచ్ నవ్య గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు సార్. అందులో భాగంగా తను చాలా ఆవేదన వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే రాజయ్య వారి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతుంది, తను అబ్యూజింగ్గా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ అని అనుకోవాలి వారు మాట్లాడింది ఆ ప్రెస్ మీట్లో వింటుంటే. బట్ అంటే ఇది అక్కడ ఆ కంప్లైంట్ని తీసుకుని లీగల్గా చూస్తే కనుక దాన్ని బట్టి ఏమైనా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఆవిడికి? ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఈ ఎమ్మెల్యే రాజయ్య గారికి సంబంధించి మనం టెక్నికల్గా అయితే పేపర్లో వచ్చే న్యూస్, మీడియాలో వచ్చే న్యూస్ మాత్రమే మనం చూస్తున్నాం. అవును, బిహైండ్ ద సీన్ ఏం జరిగింది అనేది అయితే మనకు తెలియదు. ఒకవేళ మనం ఈ పేపర్లో వచ్చే న్యూస్ని బట్టి కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ని బట్టి కానీ కనుక మనం మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు ఆమె చెప్పినట్టయితే ఆమె లైంగిక వేధింపులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గురవుతున్నానని ఆమె చెప్తున్నది. సో ఆ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే, ఒకవేళ ఆమె నిజంగానే కనుక కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అధికారం ఆమెకు ఉంటుంది. ఇవ్వచ్చు, డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ 354A, B, C, D నుంచి స్టార్ట్ అయ్యి 506, 509 అంటే అవి ఎంత తీవ్రత సార్? ఎలా మహిళల్ని కనుక లైంగికంగా కనుక వేధింపులకు గురి చేస్తే డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేధింపులకు గురి చేసినప్పుడు ఈ సెక్షన్స్ అనేటివి వర్తిస్తాయి. 354 అనేది స్పెషల్గా మహిళల కోసం ఇంట్రడ్యూస్ చేసింది. అది దాంట్లో ABCD అని 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలలో ఒక్కొక్కటి ఒకదానికి వస్తుంది. తర్వాత 509 అనేది కూడా మహిళలకు సంబంధించిందే. తర్వాత 506 అనేది క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వచ్చేస్తుంది. ఓకే. సో ఈ సెక్షన్ల కింద ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంపల్సరీ కేసు పెట్టే రైట్ అయితే ఆమెకు ఉంది. ఒకవేళ ఆమె కనుక నిజంగా వేధింపులకు గురయ్యి ఆమె భరించలేని కనుక టార్చర్ కనుక ఉంటే లేకపోతే ఏదన్నా ఉంటే కనుక ఆమె కేసు పెట్టే అధికారం అయితే కంపల్సరీ ఉంటుంది. సో మరి ఆమె కేసు పెట్టలేదు అంటే మరి అధికార పార్టీ కావచ్చు లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో లేకపోతే తీసుకుంటే న్యాయం జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంతో ఆమె మీడియాకు వచ్చి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది అయితే మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న మీడియాలో ఏంటంటే రాజయ్య గారి మీద గతంలో కూడా మనకు చాలా ఆరోపణలు అంటే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి కానీ లేకపోతే బిహేవియర్ ఇన్ ద సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చే ఈ ప్లాట్ఫామ్స్లలో వచ్చే వీడియోస్ కానీ లేకపోతే గతంలో తన మాట్లాడిన కొన్ని వీడియోస్ అంటే మాట్లాడిన కొన్ని ఆడియోస్ కూడా మనకు గతంలో వచ్చినాయి మనకు అంటే మార్కెట్లోకి మనకు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనవి. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి మీద పదే పదే ఒక లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చినప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కింద ఉన్నాడు కాబట్టి ఆయన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ప్రజాప్రతినిధులే రోల్ మోడల్స్ కాబట్టి అదే వ్యక్తి మీద వెరీ ఫ్రీక్వెంట్గా అంటే చాలా ఎక్కువ లైంగిక వేధింపులకు సంబంధించి మహిళల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజము అది ఆయన చేశాడా చేయలేదా అనేది కొద్దిగా పక్కన పెడితే ఆరోపణలు అయితే కంపల్సరీ ఆయన మీద కొన్ని రకమైన ఆరోపణలు అయితే మనకు సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ తిరుగుతున్నాయి అవి. అవును సార్. సో ఆయన వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ద తెలంగాణ, మంచి పేరు ఉంది. డిప్యూటీ సీఎం కూడా చేశారు. అంతకుముందు కొన్ని ఆరోపణలు రావడం వల్ల డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా తీసేసినట్టు మనకు ఉంది. కాబట్టి అతను ఒక్కసారి ఎప్పుడైనా కూడా ఏంటంటే కంపల్సరీ ఇలాంటి లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చినప్పుడు సొసైటీ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కాబట్టి ఆయన చాలా జాగ్రత్త వహించి ఆయన కంపల్సరీ అట్లాంటి లైంగిక వేధింపులకు సంబంధించి ఏ రకమైన పబ్లిక్లకు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంటుంది. సో బాధిత మహిళల కింద ఏంటంటే ఈమె కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటే చాలామందికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే అదే అంటున్నారు. వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు వెళ్తారా, వాళ్ళు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందా జరగదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా మ్యానిపులేట్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా రాజకీయంగా తొక్కేస్తారా, లేకపోతే ఇట్లా రకరకాల ఆలోచనలు అనేవి ఉంటాయి. మనం ఏం చెప్తామంటే ఎవరు వచ్చినా కూడా ముందు మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే దెన్ మీకు న్యాయం జరుగుతుందా జరగదా అనే విషయం తెలుస్తుంది కదా అని మనం చెప్తాం. మనం అది రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి మరి రాజకీయంగా వాళ్ళు మీడియేషన్ ద్వారా కానీ లేకపోతే నిజంగానే కోర్టుకి వెళ్తారా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేదా అనేది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ అయి ఉంటుంది. అది లీగల్గా ఆమెకి మంచి అవకాశం ఉంది. ఆమె లీగల్గా ఆమె చెప్పిన ఆరోపణల ప్రకారం అయితే ఆమె డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు.
అక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేకపోతే మినిస్టర్ ఉన్నా ఎవరున్నా కూడా కంపల్సరీ వాళ్ళు ఆ పిటిషన్ తీసుకొని దానిపైన ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజామని తేలితే అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. ఇష్టం అనేది ఎవరికైనా సమానమే, అది ఎవరికైనా సమానమే, అది ఎవరైనా ఒకటే. చట్ట ప్రకారం చట్టానికి చుట్టాలు ఎవరు ఉండరు. అది ఎవరినైనా తప్పు చేస్తే అది ఎవరినైనా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఉదాహరణలు చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ అరెస్ట్ అవుతూనే ఉన్నారు. మనకు ఏపీలో కూడా అరెస్ట్ అవుతున్నారు, పెద్ద పెద్ద పోస్టులలో కూడా అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడైనా కూడా అరెస్ట్ అవుతూనే ఉన్నారు. సో చట్టానికి కావాల్సింది ఓన్లీ ఎవిడెన్స్ మాత్రమే. ఆ ఎవిడెన్స్ అనేది చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అనే దాని మీదనే కేసు అంతా ఆధారపడి ఉంటుంది. సరైన ఆధారాలు సమర్పిస్తే, సరైన ఆధారాలు సమర్పిస్తే ఎవరినైనా లోపలేసే అవకాశం ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవులు అవన్నీ కూడా అవును, అది పబ్లిక్ సంబంధించిన పదవులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు కాబట్టి ఏజ్ కూడా కన్సర్న్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఏజ్ కూడా ఆ ఏజ్లో అట్లాంటి చేయకుండా ఉండాల్సిందని మనం యాజ్ ఏ సిటిజన్ దాన్ని నేను కోరుకుంటున్నాను అన్నట్టు. ఎందుకంటే అవన్నీ మనకు రోల్ మోడల్, అవన్నీ పొలిటీషియన్స్ ఇస్ ఆల్వేస్ రోల్ మోడల్ టు ద సొసైటీ. సో వాళ్ళు స్ట్రాంగ్ ఉండి వాళ్ళు చట్టాలను అమలు పరుస్తూ వాళ్ళ కింద ఉన్న జనాలకు కానీ లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలో కానీ చైతన్యవంతులను చేస్తూ ఎటువంటి అన్యాయం జరిగినా కాపాడాల్సిన వాళ్ళే అన్యాయం చేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలనేది కూడా జనాలకు వచ్చే అది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళు కూడా ఒక పదవిలో ఉన్న వాళ్ళు సర్పంచ్లు, వీళ్ళే బయటకు వచ్చి కంప్లైంట్ అంటున్నాయి కదా. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విధానం ఉంది. ఒకవేళ కనుక అమ్మాయి కనుక కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ తీసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ ఉండదు. ప్రెస్ మీట్ల వరకే పరిమితం కాకుండా ఒక కంప్లైంట్, వాళ్ళ ఇంటర్నల్ విషయం కాబట్టి మరి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది అమ్మాయి ఇష్టం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కంప్లైంట్ లేకుండా మీడియేషన్ ద్వారా కూడా మనం చేసుకోవాలనుకోవచ్చు. ఓకే ఓకే, కంప్లైంట్ ఇచ్చి దానిపైన ఎందుకు ఇంకా రప్చర్ చేసుకోవాలనేది ఎంతంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది. ఓకే, ఆర్గనైజేషన్ బట్టి అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద అక్కడ ఉన్న ఎవిడెన్స్ల మీద ఉంటుంది. అది అంతర్గత వ్యవహారం జనరల్గా అంటే అది రెండు, దానికి రెండు కోణాలు ఉన్నాయి. ఆమె కనుక పోలీషన్కి వెళ్తే అది పబ్లిక్ ఇష్యూ, వెళ్ళకుండా మిగతా అన్ని చేస్తే అది వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారం. నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటా. ఆ అమ్మాయి టీఆర్ఎస్ పార్టీ, ఈ రాజయ్య గారు కూడా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళ అధిష్టానము వాళ్ళ మధ్యలో మీడియేషను వాళ్ళది ఏముంటుంది అనేది చూడాలి మనం. అయితే ఇక్కడ కంప్లైంట్ రావటము ఆయన మీద అనేది ఇది మొదటిసారి కాదు కదా సార్? ఇందాక వస్తూనే ఉన్నాయి, అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఆయన తప్పు చేసినా తప్పు చేయకపోయినా అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే డెఫినెట్లీ ఆయన పైన చూడాలి. మరి ఏం జరుగుతుంది, ఇంకేమైనా ప్రొసీడ్ అవుతారా లేదా? అంతర్గత విషయం కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.